Hello viewers, Namaste. I am Dr. Maitreyi, fertility expert, founder and clinical head of Maitreyi Sri Fertility Center, Kukatpalli, Hyderabad. Today, we will ovulation signs and symptoms. That means, normal ga, cycles are regular, but ovulation time, features are not there. We will talk about this. Signs and symptoms are not there. Natural ga, aa time, pregnancy chances are higher side. That is ovulation signs and symptoms are important. So, general ga, ovulation ante enti andashayam nunchi andam anedi vidudala avvadam ni ovulation antamo. So, ఈ ఓవ్యులేషన్ టైంలో మీకు ఎటువంటి ఫీచర్స్ అనేవి కనబడతాయి అంటే జనరల్ గా మీ బాడీ టెంపరేచర్ అనేది ఫస్ట్ బాడీ టెంపరేచర్ అనేది ఇన్నాళ్ళుగా నార్మల్ గా ఉంది దాని తర్వాత ఒక రోజు సడన్ గా రైజ్ అనేది కనబడుతుంది అంటే బేసల్ బాడీ టెంపరేచర్ రైజ్ అయ్యింది అని అర్థం ఆ టైంలో అంటే ఓవ్యులేషన్ అనేది దగ్గర పడింది అని అర్థం చేసుకుంటాం బట్ ఇది ర్యాండమ్ గా ఒక రోజు డిటెక్ట్ చేసేది అని కాదు ఈ బేసల్ బాడీ టెంపరేచర్ అనేది ఎలా చూడాలి అంటే సైకిల్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ టెంపరేచర్ అనేది మార్నింగ్ మీరు లేచినప్పుడు బెడ్ పై నుంచి కిందికి దిగే కన్నా ముందే ఈ టెంపరేచర్ అనేది రికార్డ్ చేయాలి అలా డైలీ రికార్డ్ చేస్తూ పోతూ ఉంటే మీకు వన్ డే ఈ టెంపరేచర్ పెరిగినట్టుగా తెలుస్తుంది అప్పుడు మనం అనుకోవాలి ఓకే టైం అనేది దగ్గరికి వచ్చేసింది అని నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్ అంటే వైట్ డిశ్చార్జ్ జనరల్ గా మీకు ఫస్ట్ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ది మెన్స్ట్రువల్ సైకిల్లో డిశ్చార్జ్ అనేది ఏమీ కనపడదు నార్మల్ గానే ఉంటుంది ఎప్పుడైతే ఎగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో ఎండోమెట్రియం అనేది పెరుగుతుందో అప్పుడు మీకు వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి ఒక టైంలో మీకు ఎక్కువ డిశ్చార్జ్ అనేది కనపడుతుంది అది కూడా ఎలా ఉంటుంది జిగటలాగా ఉంటుంది తీగలాగా సాగుతూనే ఉంటుంది అది ఆల్మోస్ట్ మీరు స్ట్రెచ్ చేస్తే 10 to 15 cm వరకు కూడా స్ట్రెచ్ అవుతుంది సో ఇలాంటి డిశ్చార్జింగ్ అనేది మీకు వచ్చింది అంటే ఇట్ ఇండికేట్స్ మీ ఓవ్యులేషన్ టైమ్ అనేది వచ్చింది అని అర్థం అన్నమాట సో ఈ డిశ్చార్జ్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వచ్చే డిశ్చార్జ్ దాని తర్వాత నెక్స్ట్ మీరు ఒకవేళ ఈ వైట్ డిశ్చార్జ్ అయిపోయాక నెక్స్ట్ డిశ్చార్జ్ అనేది ఎలా ఉంటుందంటే థిక్గా ఉంటుంది కొంచెమే ఉంటుంది ఈజీగా బ్రేక్ అయిపోతుంది అలాంటి డిశ్చార్జ్ చూసారు అంటే ఆల్రెడీ ఓవ్యులేషన్ అయిపోయింది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్లేలోకి వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిలిస్తే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది దాని తర్వాత ఓవ్యులేషన్ టైంలో అపార్ట్ ఫ్రమ్ ఈ బాడీ టెంపరేచర్ సర్వైకల్ మ్యూకస్ ఇవే కాకుండా బ్రెస్ట్ చేంజెస్ అనేవి కూడా కనపడతాయి అంటే ఈ బ్రెస్ట్ అనేది కొంచెం ఎంగార్జ్మెంట్ అవుతుంది కొంచెము టింగ్లింగ్ సెన్సేషన్ అలా కూడా మీరు ఫీల్ అవుతారు దాని తర్వాత ప్రెగ్నెన్సీ నిలిచిందంటే ఈ చేంజెస్ అనేవి అలాగే కంటిన్యూ అవుతాయి కొందరికి ఓవ్యులేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు కింద భాగంలో కింద పొట్టలో ఎప్పుడైతే పెయిన్ అనేది వస్తుందో మీకు అంటే మిడ్ సైకిల్లో ఎవ్రీ మంత్ మీరు గమనిస్తే ఆ టైంలో పెయిన్ అనేది వస్తుంది అంటే అది ఓవ్యులేషన్ని ఇండికేట్ చేస్తుంది సో ఇలా మీకు వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మీకు కనబడతాయి టెంపరేచర్ రైజ్ అవ్వడము నెక్స్ట్ డిశ్చార్జ్ కనపడము దాని తర్వాత ఈ ఓవ్యులేషన్ టైంలో మీకు బ్లోటింగ్ అనేది కూడా ఉండొచ్చు అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడము అనేది ఇది ఎందుకు అంటే ఓవ్యులేషన్ అయిపోయాక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చేది బట్ ఎక్కువ హార్మోనల్ చేంజెస్ వల్ల మనం మీ బ్లోటింగ్ కూడా చూస్తుంటాం తర్వాత కొందరికేమో నాసియేటింగ్ ఫీలింగ్ ఉంటుంది వామిటింగ్ వచ్చినట్టు ఎందుకంటే హార్మోన్స్ అనేవి బాడీలో ఎక్కువ రన్ అవుతుంటాయి కాబట్టి కింద భాగంలో క్రాంపింగ్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా కొందరికి ఓవ్యులేషన్ టైంలో బ్లీడింగ్ కూడా కనపడవచ్చు సో ఇలా వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మనకు కనపడుతుంటాయి ఇంకొందరికి ఏంటి అంటే వాళ్ళ జిఐ ట్రాక్ట్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది ఈ టైంలో హార్మోన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ రావడము కడుపు మంట ఉండడము ఇలాంటివి కూడా చూస్తుంటారు సో ఈ పిక్చర్ అనేది చాలా వేరియడ్గా ఉంటుంది మీరు ఎవ్రీ మంత్ మీ బాడీలో చేంజెస్ని గమనిస్తూ ఉంటే అప్పుడు మీరు మీ ఓవ్యులేషన్ని ట్రాక్ చేయగలరు ఇలా కాకుండా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కాకుండా మనకు పర్టిక్యులర్గా ఓవ్యులేషన్ తెలుసుకోవాలి అంటే ఒకటేమో మార్కెట్లో ఎల్హెచ్ కిట్ అని ఉంటుంది ఇంకొకటి ఫాలిక్యులర్ స్టడీ కూడా ఉంటుంది ఈ రెండింటిలో మీకు ఇంకా కొంచెం యాక్యురేట్గా తెలుస్తాయి బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ జనరల్గా ఎవరైనా కానీ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసేవారు నార్మల్గా ఇంట్లోనే చూసుకోవాల్సిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండి ఇవి ఈ విధంగా మీరు ఫాలో అయ్యారు అంటే ఆ టైంలో మీరు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఆ టైంలో భార్య భర్త కలిసి ఉన్నారంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయండి థ్యాంక్ యూ